సరే ఇప్పుడు చూస్తుంటే అందరూ కూడా మళ్ళీ అంటే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన ఎగిరొచ్చిన పక్షులు మళ్ళీ అదే గుడికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తున్నాయి ఏంటంటే ఇక్కడ చూస్తున్నట్టయితే వైసీపీలో ఉన్న మంత్రి అప్పటి మంత్రి ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అయితే షాక్ తగులుతుంది అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి మరి టీడీపీలోకి ఆ మంత్రి వెళ్ళిపోయారు అంటే మాజీ మంత్రి టీడీపీలో జాయిన్ అయినట్టేనా ఇంకా మరి అంటే ఇక్కడ మనం చూడాల్సింది పార్టీ మార్పిడిగా కాదు ఇక్కడ మనం చూడాల్సింది వాళ్ళ భవిష్యత్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఇక రాజకీయ భవిష్యత్తు ఉండదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపే పరిస్థితిలో లేరు ఆయన ఒకవైపు కేసులు మరోవైపు ఇప్పుడు ఈ కొత్తగా వస్తున్నటువంటి శ్వేతపత్రాలతో పడుతున్నటువంటి కొత్త కేసులు అటు పాత కేసులు వీటితో జగన్మోహన్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు కంగారు ఎత్తుతున్నాడు ఒకచోట నిలకడ లేకుండా అటు ఇటు గిర్రన తిరుగుతున్నాడు ఇప్పుడేంటి ఎవరికి వాళ్ళు ఎవరి పనే వాళ్ళు చూసుకుంటున్నారు సిద్ధారాఘవరావు ఆయన ఏంటి అసలు తెలుగుదేశం పార్టీ అలాంటి తెలుగుదేశం పార్టీ సిద్ధారాంగరావును బెదిరించి ఆయన యొక్క వ్యాపారాలు ఆయన అక్కడ గ్రానైటు ఆ కంపెనీలు వాటిపైన దాడులు చేస్తామని భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి లాక్కున్నారు ఇప్పుడేంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా లేడు ఇక భయపడాల్సిన పని లేదు కాబట్టి మళ్ళీ ఆయన తెలుగుదేశం పార్టీలో తన మాతృ పార్టీలోకి వెళ్ళిపోతున్నాడు ఎవరైతే తెలుగుదేశం నుంచి వచ్చి వైసీపీలో చేరారో వాళ్ళంతా మళ్ళా సొంత పార్టీలోకి వెళ్ళిపోతారు అదే కాదు ఇప్పుడు మనం ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల్లో జగన్మోహన్ రెడ్డి మినహాయించి పది మంది ఎమ్మెల్యేలు ఎవరి దాళ్ళు అంటున్నారు విరూపాక్షి మీద మొదట్లోనే మనం విన్నాం ఏంటి లోకేష్ బాబుని కలుస్తున్నాడని అతను చేరిపోతున్నాడని అదేవిధంగా మరి మాజీ ఎమ్మెల్యే పెండెన్ దొరబాబు ఇప్పుడు జనసేనలో చేరుతున్నాడంటావు దొరబాబు జనసేనలో జరుగుతున్నారంటే అటు ఎమ్మెల్యేలు ఇటు మాజీ ఎమ్మెల్యేలు ఎవరికి వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళ భవిష్యత్తు చూసుకుంటున్న దేంట్లో రాజ్యసభ పదకొండు మంది సభ్యులు అది బీజేపీలో విలీనం అంటున్నారు ఏది మొత్తం రాజ్యసభ మరి బీజేపీలో విలీనం అయిపోతే అటు అక్కడ ఢిల్లీలో ఆ విధంగా జరుగుతుంది ఇక్కడ అమరావతిలో ఈ విధంగా జరుగుతుంది వీటన్నిటికీ కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అసమర్థత ఏంటి అతను అసెంబ్లీకి వెళ్ళకపోవడం అతను పారిపోతున్నాడు కేసులకి భయపడుతున్నాడు ఇప్పుడు నాయకుడే భయపడితే ఇంకా అనుచరులు ఎలా అతనికి అండగా నిలబడతారు నేనున్నానని ధైర్యం చెప్పాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు నా చుట్టూ మీరంతా నుంచోండి మీరంతా నాకు రక్షణ కవచంగా మారండి అంటున్నాడు ఇప్పుడు ఢిల్లీ ధర్నా మనం చూసాం ఎందుకు పెట్టారు ఢిల్లీ ధర్నా ఢిల్లీ ధర్నాలో వాళ్ళందరినీ ఎందుకు పిలిపించుకున్నారు అఖిలేష్ యాదవ్ సమాజ్వాది పార్టీ లేకపోతే ఆ సంజయ్ రౌత్ శివసేన టీఎంసీ ఆప్ ముస్లిం లీగ్ వీళ్ళందరినీ పిలిపించుకున్నది ఎందుకు ఢిల్లీ ధర్నాకి భయంతో సపోర్ట్ చూపెట్టుకోవడానికి భయం ఏంటి నన్ను గనక అరెస్ట్ చేస్తే నా మీద కేసులు కనుక మళ్ళా స్పీడ్ చేసినట్లయితే జాతీయ స్థాయిలో ఈ పార్టీలన్నిటి మద్దతు నాకు ఉంది అని బిల్డప్ ఎవరికతను అలా బిల్డప్ ఇవ్వటం బీజేపీ పెద్దలక ప్రధాని మోడీ అమిత్ షా మనం చూసాం వచ్చిన ప్రతి పార్టీ కూడా ఏది ఇండియా కూటమి పార్టీలు ఆయన ఏమంటాడు నేను బీజేపీ వాళ్ళని పిలిచాను లేకపోతే ఎన్డీఏ పక్షాలను కూడా పిలిచాను వాళ్ళు రాలేదు వీళ్ళు వచ్చారంటున్నాడు ఆ ఏమన్నాడు ఒక పార్టీ అయినా ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా అన్నాడు ఇండియా కూటమిలోకి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానిస్తున్నా అంటే అర్థం బీజేపీ వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్ట ఏది జగన్మోహన్ రెడ్డిని మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని చెప్పినట్టే కదా ఇప్పుడు ఆయన కేసుల్లో నుంచి ఎలా బయటపడతాడు ఇప్పుడు రేపొద్దున డే టు డే ఎంక్వైరీ విచారణ ప్రాసిక్యూషన్ జరుగుతున్న నేపథ్యంలో ట్రయల్ మరి రోజువారీ విచారణ ప్రారంభమైతే ఈయన వెళ్ళాలి ప్రతి శుక్రవారం ముందు వెళ్ళేవాడు ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు కోర్టు వాయిదాలు తప్పించుకున్నాడు ట్రాఫిక్ దెబ్బతింటుందనో లేకపోతే చాలా ఖర్చు అవుతుంది దెబ్బతింటుందనో వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఇబ్బంది అవుతుందని రకరకాల వంకలు చెప్పి అటు ఆ కోడికత్తి కేసు అటెండ్ కాలేదు ఇటు ఈ సిబిఐ కేసులు ఈడీ కేసులకు అటెండ్ కాకుండా నడుపుకుంటూ వచ్చాడు ఇప్పుడు ఆ వంకలు చెప్పడానికి అవకాశం లేదు సాధారణ ఎమ్మెల్యే ఇప్పుడు కంపల్సరీగా పొద్దున వాయిదాలకు వెళ్ళమని పిలిపిస్తారు ఒకవేళ బెయిల్ అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు ఇన్నేళ్ళు బెయిల్ మీద ఏ నేరస్తుడన్నా ఉన్నాడా పదేళ్ళు బెయిల్ మీద ఒక ఆర్థిక నేరస్తుడు ఉన్నాడనేది ఇవాళ భారత న్యాయ వ్యవస్థ మీద ఈ దర్యాప్తు సంస్థల మీద ఒక మాయని మచ్చగా మారుతుంది కాబట్టి బెయిల్ క్యాన్సిల్ అవ్వటం ఖాయం బెయిల్ క్యాన్సిల్ అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఈ పార్టీ చుక్కాని లేని నావా నాయకుడు లేనప్పుడు మరి ఇంకా ఈ చోటా మోటా నాయకులు ఉంటారా ఎమ్మెల్యేలు ఇవాళ ఎవరి దారాళ్ళు చూసుకుంటున్నారు మాజీ ఎమ్మెల్యేలు అంతా తెలుగుదేశంలో చేరుతున్నారు జనసేనలో చేరుతున్నారంటే పెండెం దొరబాబు జనసేనలోకి వెళ్తున్నాడు సిద్ధ రాఘవరావు తెలుగుదేశంలోకి వెళ్తున్నాడు కొంతమంది బీజేపీలోకి వెళ్ళే వాళ్ళు బీజేపీలోకి వెళ్తున్నారు మొన్న చెప్పారు కదా చాలా మంది బీజేపీతో టచ్లో ఉన్నారు మేమే వాళ్ళని ఆపుతున్నామని ఆదినారాయణ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితుల్లో ఇప్పుడు బొత్స సత్యనారాయణ కూడా పార్టీ మారుతున్నాడని బొత్స సత్యనారాయణతో పాటు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మిథున్ రెడ్డి కూడా లిస్ట్లో ఉన్నారని కూడా మరి వార్తలు వస్తున్నాయి వాళ్ళు ఇంకా ఏంటంటే వాళ్ళు ఆపుతున్నారని వాళ్ళు ఇంకా ఆగారన్నట్టు మీరన్నట్టు వార్తలు వస్తున్నాయి అంటే ఇన్ని కేసులు ఉన్నాళ్ళని చేర్చుకోవడానికి ఆ పార్టీలు సిద్ధంగా లేకపోతేనే ఇక్కడ ఉంటారు వాళ్ళు కనుక గేట్లు ఎత్తేస్తే ఉన్న కూడా ఎవరో ఒక ఆయన అన్నారు తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు గనక గేట్లు ఎత్తేస్తేది వైసీపీ ఈ పార్టీకి కొట్టుకోవాలి ఖాళీ అయిపోయేదన్న నేపథ్యంలో ఇక మిగిలేదు ఎవరు జగన్మోహన్ రెడ్డి అంటే ఇక్కడ ఇక్కడ చూసినట్టయితే సార్ మరి ఈ సజ్జలా కానీ ఎవరైతే ఉన్నారో ఈ తన పక్కన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా కనిపించట్లేదు అసలు వాళ్ళందరూ ఏమయ్యారు మరి జగన్ ఎందుకు ఒక్కడే మాత్రం ఇప్పుడు మీడియా ముందుకు వస్తే మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు మనం అసెంబ్లీని ఎగ్గొట్టి మరి మీడియా సమావేశాలు పెట్టడం ఏంటి అంటారు ఇవన్నీ కూడా భయపడి ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చు మరి ఉత్తరాంధ్రలో గోదావరి జిల్లాల్లో మొత్తం అంతా గంప గుత్తగా అటు జనసేనలోకో ఇటు తెలుగుదేశంలోకో దూకేస్తున్నారు వాళ్ళంతా కూడా ఒక రడీ చేసుకున్నారని ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నారని ఒక మంచి ముహూర్తం చూసుకుని వాళ్ళు పార్టీ మారుతారని మనం వింటున్నాం సోషల్ మీడియాలో కథనాలు చూస్తున్నాం ఇప్పుడు మొన్న ఢిల్లీ ధర్నాలో ధర్మాన బ్రదర్స్ వచ్చారా ధర్మాన ప్రసాదరావు ధర్మాన కృష్ణదాస్ ఎవరు ఎందుకని రాలేదు ఇదే ధర్మాన ప్రసాదరావుతో లిస్టు చదివించాడు ఇడుపులపాయ ఘాట్లో అభ్యర్థుల లిస్టు ప్రకటించింది ఎవరు ధర్మాన్ ప్రసాద్ రావు ఆయన అసలు అక్కడికి రాలేదు అంటే ధర్మాన బ్రదర్స్ కూడా పార్టీ మారుతున్నారని బొత్స సత్యనారాయణ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు నిన్న ప్రెస్ మీట్ పెట్టి దేని గురించి మాట్లాడాడు బొత్స సత్యనారాయణ డ్రగ్స్ కంటైనర్ గురించి మాట్లాడతాడు డ్రగ్స్ కంటైనర్ గురించి ఎత్తడం ద్వారా విజయసాయి రెడ్డిని ఫిక్స్ చేస్తున్నాడా ఆల్రెడీ ఒక కేసు ఆల్రెడీ నడుస్తూనే ఉంది ఇక్కడ మనం శాంతి చూసాం అందులో నుంచి ఇంతవరకు ఇంకా బయటకు రాలేదు మళ్ళీ ఇంకొక కొత్త కేసు ఆయనకి అంటే డిసైడ్ చేయాలని చూస్తున్నాను బొత్స సత్యనారాయణ కూడా జనసేన పార్టీలోకి మొత్తం గంప కొత్తగా ఆయన కుటుంబం అంతా కూడా మారుతోందన్న ప్రచారం జరుగుతోంది ఎందుకంటే బొత్స ఝాన్సీ ఆయన భార్య మాజీ ఎంపీ ఆయన తమ్ముడు అప్పల నర్సయ్య మేనల్లుడు అప్పల నాయుడు వీళ్ళందరూ ఆ మజ్జి శ్రీనివాసరావు మొత్తం బొత్స కుటుంబం అంతా గనక పార్టీ మారితే ఉత్తరాంధ్రలో వైసీపీ ఖాళీ